అందరికి నమస్కారం. అసలు ఇవాటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ప్రజలన్నా, ప్రజా ఆరోగ్యం అన్నా, అసలు ప్రజా సమస్యలన్నా సరే ఏమాత్రమున్నా ఒక అవగాహనతోటో లేకపోతే ఒక అండర్స్టాండింగ్ తోటన్నా ఈ ప్రభుత్వం నడుస్తుందా అనేటువంటి ఒక అనుమానం అయితే ప్రతి ఒక్కళ్ళకి కలుగుతుంది. ముఖ్యంగా ఇవాటి రోజున ప్రపంచం యావత్తు, భారతదేశం యావత్తు, రాష్ట్రాలన్నీ కూడా కరోనా మహమ్మారితోటి విలవిల్లాడుతున్నటువంటి క్షణంలో అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక విధమైనటువంటి పరిస్థితులను కూడా ఏమాత్రం కూడా దీంట్లోకి తీసుకోకుండా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్నటువంటి తీరు కానివ్వండి, ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు కానివ్వండి, ఆయన ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు అనేటువంటి దాని మీద అయితే అందరికీ ఒక డౌట్ అనేటువంటిది అయితే వస్తుంది. వాటి రోజు నిజమే, కృష్ణపట్నం ఆనందయ్య గారి విషయానికి వస్తే ఇవాళ ఇక్కడ ఈ వీడియో సాక్షిగా, మీ అందరి సాక్షిగా నేను, మీరో లేకపోతే ఇంకెవరో, జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే ఆయన మా ఎమ్మెల్యే అయినటువంటి కాకాని గారు, వీళ్ళు కాదు డిసైడ్ చేయాల్సింది. ఆనందయ్య గారు ఇచ్చేటువంటి మందు కరెక్టా కాదా, అది ఎట్లాంటిది ఎట్లాంటిది కాదు అనేటువంటిది డిసైడ్ చేయాల్సింది మీరు, నేను కాదు. నేను కూడా ఇవాళ ఈ వీడియో చేస్తున్నటువంటి క్షణంలో కూడా ఆనందయ్య గారు ఇచ్చేటువంటి మందుని ఏమాత్రం కూడా జడ్జ్ చేయడానికి ఇక్కడ నేను ఈ వీడియో చేయట్లే. నా బాధల్లా ఒకటే, ఇవాళ రోజు నిజమే రాష్ట్ర వ్యాప్తంగా కాదు అసలు ప్రపంచానికి మనం ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా సరే ఆద్యంగా ఉన్నటువంటిది భారతదేశం మాత్రమే. అది మనం ఏ విషయాన్ని తీసుకున్నా, ముఖ్యంగా మన సనాతన ధర్మాలను తీసుకున్నా సరే, మనం ఇదివరకు ఉన్నటువంటి మనం ప్రపంచానికి ఎన్నో కూడా మనం పరిచయం చేసినటువంటివి. అట్లాంటిది కావచ్చు రేపు పొద్దున కరోనా కూడా మనమే ఆనందయ్య గారి మూలంగా మనమే ఒక మందును ఇస్తున్నాం కావచ్చు, కానీ ఇవాళ దాన్ని ఆ అంశాన్ని పెట్టుకొని రాష్ట్రం యావత్తు అసలు ఒక రకమైనటువంటి ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి ప్రజల్ని తీసుకెళ్ళిపోయి ప్రజల్ని నిజంగా కూడా హయ్యర్ రిస్క్కి ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇంతకన్నా దుర్మార్గంగా ఎవరన్నా బిహేవ్ చేయగలరా అని మేము అడుగుతున్నాం. ఇవాళ నేను ఇంట్లో కూర్చునో, ఇంకోళ్ళు ఇంట్లో కూర్చునో, ఇంకోళ్ళు ఇంట్లో కూర్చొని నేను ఈ మందు చేశాను దీంతో కరోనా తగ్గిపోతుందంటే కాదు. ప్రతిదానికి ఒక శాస్త్రీయత ఉంటుంది, ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ప్రతిదానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇవాటి రోజున చాలామంది మాట్లాడుతున్నారు ఇవేవైతే అలోపతి మెడిసిన్ అంటే అనవసరంగా ఒక టాక్ తీసుకొచ్చారు. ఆయుర్వేదానికి అలోపతికి మధ్యన ఒక రగడని సృష్టించారు ఇవాటి రోజున. ఎవరు మనకు అధికారాన్ని ఇచ్చారు అని నేను అడుగుతున్నాను. అలోపతిలో ఉన్నటువంటి రెమిడిసివిర్ పనిచేసిందా, ఇవాళ ఇది పనిచేస్తుందా, ఇది కాదు, ఇది మీరు నేను కాదు డిసైడ్ చేయాల్సింది. రెమిడిసివిర్ అనే మందు ఆల్రెడీ ఇది వరకు ఆ మందు ఎగ్జిస్టెన్స్లో ఉంది, కొన్ని ఏమంటారు అంటే రుగ్మతల మీద పనిచేసింది. ఇట్స్ నోన్ యాజ్ అన్ యాంటీవైరల్ డ్రగ్. దాని ప్రకారంగానే కొన్ని స్టడీస్ చేసినప్పుడు పాండమిక్ సిచ్యుయేషన్లో మనం ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఒక రెమెడీ మనకు కావాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తారు అని అంటే కొంత లిమిటెడ్ పాపులేషన్ మీద దాన్ని చెక్ చేసినప్పుడు ఓకే 100 మందిలో ఒక 10-20 మందికన్నా అది ఎంతో కొంత బెనిఫిట్ చేస్తోంది అన్నటువంటి సర్కమ్స్టాన్సెస్లో ప్రాబబ్లీ ఆ మందుని ఇంట్రడ్యూస్ చేశారు, చూశారు. లార్జర్ పాపులేషన్ మీద తీసుకొచ్చినప్పుడు అది పనిచేయలేదు కావచ్చు, లేదా తక్కువ పనిచేసింది కావచ్చు, ద ఎఫికసీ రేట్ వాజ్ లో కావచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు కాక. కానీ ఇవాటి రోజున రెమెడిసివిర్ పనిచేసిందా, లేకపోతే ఇంకోటి పనిచేసిందా కాదు. ఇక్కడ మనకు కావాల్సింది ఎవ్రీథింగ్ ఈజ్ అ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఇవాళ మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిదాన్ని కూడా నిజంగా మనం దాన్ని యూజ్ చేయగలమా లేదా అనేటువంటిది అవగాహనకు తీసుకొచ్చుకుంటున్నారు, దాని మీద పరిశోధనలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అలాగనే ఇవాళ రోజున ఆనందయ్య గారు నా దగ్గర ఒక మెడిసిన్ ఉంది అని అన్నప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి అథారిటీస్ చేయాల్సినటువంటి పని ఏంటిదండి? ప్రజల్ని అక్కడ ఒక వల్నరబుల్ పాపులేషన్గా అక్కడ పెట్టేసి అగోగోగోగో మందు వచ్చేసింది, అగోగోగోగో ఇది తీసేసుకుంటే అయిపోతుంది, ఇది కాదు మీరు చెప్పాల్సింది. లేదా పబ్లిసిటీ పిచ్చి నెత్తికెక్కేసి నేను రిబ్బన్ కటింగులు చేసి నేను ఓపెన్ చేస్తా, నేను రిబ్బన్ కటింగులు చేసి నేను మందులు ఇస్తా, అయ్యా కాకాని గారు మీరు అది కాదు చేయాల్సింది. ఆ ప్రాంత ఎమ్మెల్యేగా ఒకవేళ కనుక నిజంగా ఆ మందు పనిచేస్తోంది అనేటువంటిది మనకు ప్రూవ్ అయితే, లేదా అట్లీస్ట్ ప్రూవ్ చేయగలిగేటువంటి ఒక ప్రయత్నం మనం చేయగలిగితే అక్కడ ఉన్న ఏ రకంగా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా, లేకపోతే ప్రభుత్వం నుంచే మీరు ఫెసిలిటీస్ కల్పించండి, కల్పించి ఆ మందుని అక్కడ ఏమంటారంటే వాళ్ళు చేసిన తర్వాత దాన్ని టెస్టింగ్కి పంపించుకోండి. అంతే తప్పించి మీ కలెక్టర్ గారేమో వద్దంటారు,
మీ ఎమ్మెల్యే గారేమో వచ్చి నేనే ఇస్తాను మందులంటారు. మీరు చేసేటువంటి ఈ పబ్లిసిటీ పిచ్చితోటి వాళ్ళ రోజున 30 నుంచి 40 వేల మంది అక్కడికి వచ్చి నిలబడితే అందులో ఎవరికి కోవిడ్ ఉందో తెలియదు, ఎవరు పాజిటివో తెలియదు, ఎవరు నెగిటివో తెలియదు, ఎవరు ఏ రకంగా ఉన్నారో తెలియదు. ఇంకా హయ్యర్ రిస్క్లో మీరు పెడుతున్నారు జనాల్ని. ఇది ఎవరు మాట్లాడాలి? ఎందుకంటే ఎవరు మాట్లాడినా సరే మేము చూసాం కదా మొన్న డాక్టర్ సుధాకర్ గారి పరిస్థితి వల్ల ఏమైపోయిందో. క్రితం సంవత్సరం అయ్యా మాకు మాస్కులు లేవు, పీపీఈ కిట్లు లేవు అని చెప్పి పాపం బయటకు వచ్చి మాట్లాడితే ఆ డాక్టర్ గారిని ఒక పిచ్చిగా పిచ్చివాడిలాగా ముద్ర వేసి సంవత్సర కాలం పాటు ఆయన్ని నానా యాగి పెట్టి ఇవాళ రోజున చంపేశారు. మీరు ఒక ఎంపీ, మీ పార్టీకి చెందినటువంటి ఎంపీయే నిలబడి అయ్యా మీరు చేసే తప్పు ఇక్కడిక్కడ తప్పులు చేస్తున్నారని చెప్తే ఆ ఎంపీని కొట్టిస్తారు అరెస్టులు చేయించి. సో మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం ఇవాళ ఎవరు చేయగలుగుతున్నారు? కానీ నా బాధల్లో ఒకటే, ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ బాధ అంతా ఏంటి అని అంటే ఇవాటి రోజున ప్రజలు లక్షల రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రులకు పోస్తూ అయినా కూడా ప్రాణం నిలవకపోయినటువంటి క్షణంలో ఒక డెస్పరేషన్లోకి వచ్చారు. మీ వైఫల్యం వల్ల, మీ నిస్సహాయత వల్ల, నిస్సిగ్గుగా మీరు ఇవాళ రోజున ఏదైతే రాష్ట్రంలో ఒక వ్యవస్థను నడిపిస్తున్నారు, ఆక్సిజన్ లేదు, బెడ్లు లేవు, మందులు లేవు, ఏదీ లేదు, రోజుగా పలకన్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా అని చెప్పి పబ్లిసిటీ పిచ్చితోటైతే మీ పేపర్లు నింపుకుంటున్నారు అక్కడ. కానీ ఇవాళ రోజున నిజంగా ప్రజలకు అసలు వైద్యం అందుతోందా? వైద్యం మేము మిమ్మల్ని అడిగేటువంటి భిక్ష కాదు, వైద్యం మా హక్కు. రాష్ట్ర ప్రజలుగా ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇవాళ ఆనందయ్య గారు కనుక నిజంగానే ఒక మందు ఆయన చేస్తూ ఉంటే ఆ మందుతోటి కోవిడ్ నిజంగానే తక్కువ అవుతుంది అనేటువంటిది ఎక్కడైనా నిజంగా అది ఒక ప్రూఫ్ కనుక మీరు చూపించగలిగితే, లేదా దాని మీద అట్లీస్ట్ కొన్ని స్టడీస్ చేయగలిగితే, మీరు చేయాల్సినటువంటి పని ఏంటయ్యా అంటే నిజంగానే ఆ మందుని ఒక సేఫ్ జోన్లో మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రొడ్యూస్ చేసి ఎక్కడెక్కడైతే ప్రజలు కోవిడ్తో బాధపడుతున్నారో లేదో ప్రివెంటివ్ మెజర్స్గా కూడా మీరెళ్ళి ఇవ్వండి. అది తెలివితేటలు. పోనీ మీకు పబ్లిసిటీ పిచ్చిందిగా, పోనీ అట్లా అన్న పబ్లిసిటీ చేసుకోండి, అంతే తప్పించి మీ చేతగంతనాన్ని, మీ నిస్సహాయతని చూపించుకోవడానికి ఇవాళ వేలకు వేలు ప్రజలు అక్కడికి వస్తూ ఉంటుంటే వాళ్ళకి నిజంగా ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని మేము అడుగుతున్నాం ఇవాళ రోజున. ఒకసారి మీరే పంపిణీ చేస్తామంటారు, ఒకసారి మీరే ఆపేస్తామంటారు, ఒకసారి మీ ఆయుష్ కమిషనర్ గారే వచ్చి లేదు లేదు దానికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు అంటారు, ఇంకోసారి వచ్చి ఐసీఎంఆర్కి పంపిస్తామంటారు. అసలు ప్రాసెస్ తెలుసా మీకు? ప్రొసీజర్ తెలుసా మీకు? ప్రోటోకాల్ తెలుసా మీకు? అది ఒక కొత్త మందు నిజంగానే. డాక్టర్లతో కూడా మీరు మాట్లాడి చూడండి, మీరు పెట్టుకున్నారుగా లక్షలు పో సలహాదారుల్ని. ఏం చేస్తున్నారు మీ సలహాదారులు ఇవాళ రోజున? ఏం చేస్తున్నారు మీ సలహాదారులు? ఇలాంటి ఒక ఇష్యూ వచ్చినప్పుడు మెడికల్ ఎక్స్పర్ట్స్ తోటి కూర్చొని ఆల్ సైన్సెస్ నుంచి, ఇట్స్ నాట్ ఓన్లీ ఆయుర్వేద, అలోపతి ఆర్ హోమియోపతి ఆర్ సిద్ధ ఆయుర్నాని, ఆల్ ఫీల్డ్స్ నుంచి కూర్చోబెట్టుకొని వాట్ కుడ్ బి ది ఎఫికసీ, అసలు దానికి ఏ విధమైనటువంటి ఫార్ములేషన్ ఉంది, అది ఎక్కడన్నా రాసుందా, రాసి లేకపోతే ఇప్పుడు ఇస్ అ న్యూ ఫార్ములేషన్, దానికి సంబంధించి మనం ఎలా ముందరికెళ్ళచ్చు, ఎలా ముందరికెళ్ళచ్చు, అసలు దానికి ఉన్నటువంటి ప్రోటోకాల్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునేటువంటి బాధ్యత మీకేం లేదా? ఎవరు మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్ళి లోపలేసేయడం ఇదే మీకు తెలుసు, అంతే తప్పించి నిజంగా మీ చేతగాంతరం వల్ల మీరు చేతులు ఎత్తేశారు కాబట్టి మేము ప్రజలకి వైద్యం అందించలేము, అయితే ప్రైవేట్ ఆసుపత్రులకు పోండి, లక్షలు తగలేసుకోండి, కాలేదనుకోండి ఇంకో ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, పోనీ ఇదన్నా ప్రూవ్ చేస్తారా ఇది చేయరు, పోనీ ప్రైవేట్ ఆసుపత్రుల మీద ఒక నియంత్రణ ఉందా అది లేదు, ఏదీ లేకుండా ఇవాళ రోజున ప్రజల్ని మీ చావు మీరు చావండి అని చెప్పి వదిలేస్తున్నారా మీ రాష్ట్రంలో? ఇప్పటికైనా సరే మేము అనిగేది ఒక్కటే, నిజమే ప్రపంచానికి మనం చాలా విషయాల్లో మనమే ఆద్యులుగా ఉన్నాం, మనమే అన్ని అందించాం, మనం చాలా 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 వాటికి వీఆర్ ది పయనియర్స్. అలాంటి పరిస్థితుల్లో రేపొద్దున నిజంగానే నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నది ఏంటి అంటే నిజమే ఆనందయ్య గారు ఇచ్చేటువంటి మందు రేపొద్దున ప్రపంచానికి మనం కోవిడ్కి సంబంధించి ఒక మందును తయారు చేశామని చూపించగలిగేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఔషధంగా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ మై పీపుల్ కెనాట్ బి మేడ్ గిన్నీ పిగ్స్. ఇది వరకు చాలా సందర్భాల్లో ఈ మాటలు మాట్లాడారు. ఇవాటి రోజున ఆ మందు పనిచేస్తుందో లేదు, ఇవాళ నిన్నగాక మొన్న మనం హెడ్ మాస్టర్ కోటయ్య గారి విషయం చూస్తున్నాం, మొన్న నాకు అయిపోయింది, నేను అంబులెన్స్లో వచ్చాను, పడుకొని వచ్చాను, ఇప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతున్నాను నేను, సాచురేషన్స్ అన్నీ బాగున్నాయి అన్నీ అని చెప్పారు. ఇవాళ ఆయన పరిస్థితి ఏంటి?
ఇంకొక మహిళ పరిస్థితి ఏంటి? ఎందుకనంటే ఈ ఈ ఈ మందుకు సంబంధించినటువంటిది ప్రభుత్వంగా మీరేం చర్యలు తీసుకున్నారు, మీరేం చేస్తున్నారు, మీ పార్టీ ఎమ్మెల్యేనే ముందరకొచ్చి నేను మందులు పంపిణీ చేస్తానని మాట్లాడతారు. పోనీ ప్రతిపక్షంగా అయ్యా మీరు ఆపకండి, పోనీ పంపించండి, పంపిణీ చేయించండి అని చెప్తే దాన్ని ఆపేస్తానంటారు. అసలు ఒక ఒక వల్నరబుల్గా మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చూస్తూ వాళ్ళని అక్కడ మీరు ఒక ఏమంటారు అని అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఒక హక్కును ఉంచకుండా వాళ్ళని వాళ్ళ రోజున మీ పబ్లిసిటీ పిచ్చి కోసం వాడుకుంటున్నారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, నిజమే ఆ మందు కనుక పనిచేస్తుంది అనేటువంటిది ఏమాత్రం కూడా ప్రూఫ్ ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ ప్రూవ్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేయండి. ఈ లోపల వరకు కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో దాన్ని యూజ్ చేయాలని అని కనుక అనుకుంటే ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి. వాళ్ళు సేఫ్ జోన్లో దాన్ని ప్రొడ్యూస్ చేసేట్టుగా ఏ చేతులు పడితే ఆ చేతులు పెట్టకుండా ఏమంటారు అంటే జిఎంపి ప్రాక్టీసెస్ ఏదైతే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఉంటాయో దాని ప్రకారంగా మీ అఫీషియల్స్ తోటి మానిటర్ చేయించుకుంటూ దాన్ని చేసి ఎక్కడెక్కడైతే ప్రాబబ్లీ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లోనూ సారీ ప్రతి గవర్నమెంట్ ఆసుపత్రిలోనూ పిహెచ్సిల్లోనూ ఇంకోటి మీరు చాలా బ్రహ్మాండంగా చెప్పుకునేటువంటి మీ వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా, పోనీ ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అయినా సరే ప్రజలకు వచ్చేట్టుగా చేయండి. అది పద్ధతి అండి. అంతేగాని గుడ్డది చోలో పడ్డట్టు వదిలేసి జనాల్ని మీ చావు మీరు చావండి మా చేత కాదు అని మేము చేతులు ఎత్తేసామని చెప్పి చేతులు ఎత్తేసి ఏ మందు పడితే ఆ మందు తినండి అని ప్రజలకు చెప్పడం కాదు ఇవాళ రోజున. వాళ్ళను వదిలేయడం కాదు, ఖచ్చితంగా ప్రజలకి కరెక్ట్గా ఆరోగ్యం అందించాల్సిన వాళ్ళకి కరెక్ట్ వైద్య సదుపాయాలు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా మీ మీద ఉంది. మీ బాధ్యతను విస్మరించకండి, మెడికల్ ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడండి. అన్ని డిసిప్లిన్స్ నుంచి ఆయుర్వేద ఎల్లోపతి హోమియోపతి యునాని సిద్ధ అన్ని డిసిప్లిన్స్ నుంచి మెడికల్ ఎక్స్పర్ట్స్ని పిలిచి మీ సలహాదారుల్ని కూర్చోబెట్టి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఫామ్ చేసి ఎట్ ద ఎర్లియస్ట్ దాని మీద ఒక డెసిషన్ తీసుకునేట్టుగా చూడండి. ఇప్పటికైనా సరే ప్రజల గురించి ఆలోచించండి, పబ్లిసిటీ గురించి కాదు.